केंद्र मंत्रुलकु बुद्धि उंडि माट्लाडुतुर्रा बुद्धि लेक माट्लाडुतुर्रा ज्ञानं उंडि माट्लाडुतुर्रा ज्ञानं लेक ఒక ఇష్యూ ఈ దేశానికి సంబంధించి రఫేల్ డీల్లో అవినీతి జరిగిందనేటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు ఆ అంశాన్ని కోడు చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాంట్లో సైనికులకు ఏం సంబంధం? మీ ప్రభుత్వం చేసిందని మీరు బాధ్యత వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ కేంద్ర మంత్రులు అంత తెలివిపారులు అంత తెలివితేటలు ఉండి మాట్లాడుతూ గతంలో యూపీఏ గవర్నమెంట్ లో ఐటిఐఆర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేశారు. మరి ఈయన కేంద్ర మంత్రిగా ఉండి ఏం ముఖం పెట్టుకుంటున్నాం? నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఐటిఐఆర్ వస్తే హైదరాబాద్ లో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి విషయం తెలుసు కదా. ఎప్పుడైనా నీ జీవితంలో నోరెత్తినవా? ఎత్తలే. రెండోది ముఖ్యమంత్రి గారు సీజే గారు ఆ రోజు ఏందంటే మన దేశంలో ఆర్బిట్రేషన్ సెంటర్ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు సీజే గారితో మాట్లాడినప్పుడు కానీ గవర్నమెంట్ ముందు చూపుతోంది. ఎందుకంటే మన దగ్గర ఐటీ ఇండస్ట్రీస్ ఈ దేశంలో చాలా ఉన్నాయి. రెండోది పర్టికులర్ గా హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ డిస్ప్యూట్స్ కు సంబంధించి ఇతర దేశాలకు పోయి ఆ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని మన దగ్గరనే పెట్టాలన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని దానికి కావాల్సినటువంటి స్థలం కానీ దానికి కావాల్సినటువంటి ఖర్చులు బేర్ చేయడానికి కానీ ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఒక శిఖండిలాగా మన అహ్మదాబాద్ లో ఈ ప్రధానమంత్రి గారు మరి అప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు ఎక్కడ పోయారు? ఎప్పుడైనా మాట్లాడినావా? యుద్ధం చేస్తావంట, నీ యుద్ధము నీ మీ శక్తి ఎంత మామూంగట. ఇప్పటికే సికింద్రాబాద్ ప్రజలంతా తిట్టుకుంటున్నారు, ఇటువంటి వాడు మేము ఎంపీ చేసినాం, ఇటువంటి వాడు కేంద్ర మంత్రి అయ్యండి అని చెప్పి. ఏదైతే ఓటేసినటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతలు నిర్వర్తిస్తాం, ఆ బాధ్యతలు లేవు. ఎప్పుడు చూసినా తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉండే. ఆ రోజు ఎండల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్, ఇతను ఉండే కిషన్ రెడ్డి. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడు చేశాడు. ఈయన పారిపోయాడు. ఈయన పారిపోయినోడు కూడా ఈరోజు మాట్లాడుతాడు. ఈరోజు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడి అసలు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎట్లిస్తున్నాం? రైతాంగానికి కానీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ సెక్టార్లో కానీ లేకపోతే డొమెస్టిక్ కానీ ఎట్లిస్తున్నాం? రెండోది తాగడానికి నీళ్లు, రైతాంగానికి సాగునీరు, ఇవన్నీ బ్రహ్మాండంగా 7.5 సంవత్సరాలు అంటే మీతో పాటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. కేంద్రంలో మీరు వచ్చిండ్రు, రాష్ట్రంలో మేము వచ్చినాం. మేము ఇవ్వగలిగింది మీరు ఈ దేశంలో ఎందుకు ఇస్తలేరని అడిగాను. దాని మీద చెప్పాలి. దాని మీద చెప్పనీకే చేత కాదు, చెప్పడానికి కూడా ఏం లేదు. ఈరోజు ఈ దేశ ప్రధాని గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా చెప్పగలుగుతుందా? చెప్తే ఒకవేళ బీజేపీ పార్టీ కానీ బీజేపీ ఎంపీలు కానీ ఈ దేశ ప్రజలు కానీ ఏమన్నా చెప్పాలనుకుంటే కేంద్రం మన ప్రధానమంత్రి గారి ఫ్యాషన్ షో గురించి చెప్పగలుగుతారు. దినానికి 4-5 డ్రెస్సులు వేసుకొని డ్రామాలు చేసేది మాత్రం చెప్పుకోవడానికి చూడడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత తప్ప ఏం చేసినావు ఈ రాష్ట్రానికి? రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎవరి దయాదక్షిణల మీద ప్రభుత్వం నడుము. నేను చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వ దయాదక్షిణల మీదనే నీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. మీ కేంద్రంలో లెక్కలు నేను చూసుకోండి. ఈరోజు సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రం మాది. రైతాంగాన్ని అడ్డి విడిచిర్రు, నరేగాకి 25% తగ్గించారు,
గ్రామాల అభివృద్ధి జరగాలంటే మీరే పనికి ఆహార పథకాన్ని తగ్గించారు. ఇవన్నీ మీరు చేసి కొత్తగా రిఫార్మ్స్ తెస్తారంట. మీటర్లు పెట్టాలని రిఫార్మ్స్ తీసుకొస్తా అంటే ఈరోజు ఆదాని లాంటి ఇండస్ట్రియలిస్టులకు మరి దారదత్తం చేసేటువంటి ప్రయత్నం సోలార్ తీసుకొచ్చి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చెప్తుంది. మీరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది, వెల్ఫేర్ జరిగింది, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ ఉన్నది, ఈ క్లైమేట్ కండిషన్ కూడా దేశంలో ఎక్కడ ఉండదు, బ్రహ్మాండంగా ఉన్నది. ఈరోజు మీ ఇష్టానుసారం ఎవడు పడితే వాడు మాట్లాడు. రెండోది రాహుల్ గాంధీ గారి గురించి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ఆయన అస్సాం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని కోడ్ చేశారు. దానికి ఆన్సర్ చెప్పకుండా, అతనితో క్షమాపణ చెప్పకుండా, అతనితో రాజీనామా అడగకుండా మేము కాంగ్రెస్ మిలాఖత్ అయినాము అని మాట్లాడుతాం. అంటే మీరు మీ అస్సాం ముఖ్యమంత్రి గారు సంబోధించినటువంటి అంశాలు మీ మీద ప్రయోగిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజానీకానికి గులాబీ జెండనే వాళ్ళు ఇది మా సొంత జెండా అనుకొని భావిస్తున్నారు. ఈరోజు అన్ని వర్గాలు ఒక రైతాంగంతో పాటు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీరు చూసింది. ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఎక్కడన్నా జరిగితే డిబేట్ పెట్టడానికి ఏడుకంటాడు కోసం బీజేపీ రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రం కానీ మీ కేంద్రంలో ప్రభుత్వం కానీ మీరు సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే అసలు విషయాన్ని పక్కదారి పట్టించి జీవితకాలం ఏంటంటే మాట్లాడితే పాకిస్తాన్ లేకపోతే మతాలు, ఇదే మీ జీవితమా? అంటే ఈ దేశంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలే, ప్రజా సమస్యలు ఏమైపోయినా పర్వాలే, నిరంతరం నిత్యం ఎప్పుడు చూసినా ఈ గొడవల పంచాయతీల మధ్యనే ఉండాలనేటువంటి ఆ కాంక్ష మీకు ఉండడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? కాబట్టి ఇప్పటికైనా కానీ మరి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మీరు హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మీ సంగతి ఏమవుతుందో ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారి గురించి వారి కుటుంబం గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పటి నుంచి మీరు అటువంటి మాటలు మాట్లాడితే, అటువంటి నోరు జారితే ఏకంగా నీ ప్రధానమంత్రి నుంచే స్టార్ట్ చేస్తాం మేము. ఈడ ఎవడు ఎవరికి భయపడే పరిస్థితులు లేరు. చూస్తాం తాళో పేడో తెలుసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు పనికిరాని చేతగాని దద్దమ్మలు. ఈరోజు మీరు ప్రభుత్వాన్ని అధికారాన్ని మరి కేంద్రాన్ని మీ చేతిలో పెట్టుకొని ఊరేగింటూ ఫ్యాషన్ షోలు చేసుకుంటా మీ డ్రెస్ కోడ్ చూడు, నన్ను చూడు, నా అందం చూడు అనుకుంటా ఈ పరిపాలన ఏమో గాడి తప్పి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని దీనికి సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక పర్టికులర్గా కిషన్ రెడ్డి గారు అయితే మూడేళ్ళు అవుతుందా నీకు, ప్రజలు ఓటేసారు, ఏం చేసావు చెప్పొచ్చి, అది మాత్రం చేత కాదు. హైదరాబాద్ ఎలక్షన్లో మాత్రం మేము అన్ని ఇచ్చినామని చెప్పారు, తీసుకొస్తావా లెక్కలు? ఒక్క లెక్కనైనా తీసుకొస్తారా? ఈ రాష్ట్రానికి మీరు ఏమి ఇచ్చారో తెస్తారా? మేమన్నా ఈ కేంద్రానికి ఏమి ఇచ్చారో లెక్కలతో సాగు వస్తాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా ప్రవర్తించాలి, బాధ్యతగా మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.